गाइस अस्सलाम वालेकुम हाय हेलो नमस्ते ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ రోజు రెసిపీ అయితే సింపుల్ గా ఈజీగా చాలా టేస్టీగా సో క్రిస్పీగా బెండకాయ ఫ్రై అనేది నేను ఎలా చేస్తారో నా స్టైల్ లో చూపించబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో సో చివరి వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చాలా నచ్చుతుంది కూడా బెండకాయ తినని వాళ్ళు కూడా లాగే లాగే చేస్తారు సో అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి తప్పకుండా అయితే చూడండి సో చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో న్యూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే బెండకాయని నేను కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం salt వేసి బాగా ఇలా రబ్ చేసి కట్ చేసుకోవాలి జిగురు ఉంటుంది కదా సో అదంతా పోయేలాగా సో ఇలాగా వాష్ చేసుకోవాలి బాగా నేను మొత్తం ఇలాగే చేసుకుంటానండి సో మొత్తం వాష్ చేసుకొని సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను ఇక్కడ ప్లేట్ తీసుకొని సో వాష్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు సో అవన్నీ నేను ఒక క్లాత్ తో ఇలా తుడిచేసుకుంటున్నాను దీని వల్ల ఏమవుతుందంటే సో జిగురు అదంతా ఉంటుంది కదా సో జిడ్డు అనేది పోతుందన్నమాట సో ఇక్కడే సగం అయిపోతుంది సో ఎంత ప్రాసెస్ అవసరం లేదు అనుకుంటా జస్ట్ వాష్ చేసి మీరు కట్ చేసి ఎండలో పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో వెనకాల ముందు మొత్తం కట్ చేసి మొత్తం చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను బెండకాయలు మరీ చిన్నగా పీసెస్ లా కట్ చేయడం అవసరం లేదు తొందరగానే కుక్ అయిపోతాయి కాబట్టి నేను ఇలాగా వేసి పెట్టుకుంటున్నాను సో చాపింగ్ బోర్డ్ మీద ఇలా చాప్ చేసి పెట్టుకుంటున్నాను సో మరీ ఎక్కువ సన్నగా అవసరం లేదు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో మొత్తం బెండకాయల్ని ఒక ప్లేట్ లో వేసేసి ఇలాగా కొంచెం దూరం దూరంగా ఇలా జరిపేసి ఎండలో పెట్టండి ఒక గంటైనా పెట్టండి లేకపోతే ఫ్యాన్ కింద పెట్టేసి క్లాత్ తో పైపైన రబ్ చేసినా సరిపోతుంది నేనైతే ఫస్ట్ ఎండలో పెట్టాను కొంచెం ఎండ వచ్చిందన్నమాట వింటర్ సీజన్ కదా ఎక్కువ ఎండ రాదు కదా సో అందుకని నేనైతే ఇలాగా ఎండలో ఆరబెట్టాను సో నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సో హీట్ అయిన తర్వాత సో మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాను ఫస్ట్ ఆవాలు జీలకర్ర పోపు మొత్తం వేసుకొని తాలింపు వేసుకున్నాను మీరు కావాలంటే కరివేపాకు యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయలేదు ఎలాగో తీసి పడేస్తాం కదా అని చెప్పేసి సో నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకొని నెక్స్ట్ కోసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా అవి మొత్తం యాడ్ చేసేసాను సో మొత్తం యాడ్ చేసుకొని ఇలాగా పై పైన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా టాస్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ జిగురు మొత్తం ఫామ్ అవ్వకుండా సో బెండకాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ అయితే నేను పసుపు యాడ్ చేశాను సో పసుపు కూడా సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసేసాను తొందరగా కుక్ అయిపోతాయని చెప్పేసి 2 యాడ్ చేసుకున్నానండి సో హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇలాగా బాగా టాస్ చేసుకోవాలి సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీగా సో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట బెండకాయలు మొత్తం సో ఇలా 10 మినిట్స్ వరకు మేము ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి సో ఇలా కదిలిస్తూ ఉండాలి స్పూన్తో సో నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి నెక్స్ట్ చూడండి కొంచెం కలర్ మారింది కదా సో జిగురు వస్తుంది కదా ఇలాగా సో ఇలాగే మేము మొత్తం ఫ్రై చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎక్కువ కాల్చకుండా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ జార్లో నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను సో ఇది పౌడర్ చేసుకున్నాను ఫస్ట్ కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను కావాలంటే ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి సో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి కొబ్బరి కారంలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి మన కొబ్బరి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇది ఏ వెజిటేబుల్లో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా సో బెండకాయలు అయితే చాలా వరకు కుక్ అయిపోయాయి సో మొత్తం కొబ్బరి పొడి ఇందులో యాడ్ చేసేసాను యాడ్ చేసేసి మొత్తం మేము స్లోగా లో ఫ్లేమ్లో ఎక్కువ కాల్చకుండా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ కాల్చకూడదండి సో టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది ఎక్కువ కొబ్బరి కాలిపోతే సో ఈ పౌడర్ మొత్తం యాడ్ చేసినాక ఫైనల్గా అయితే నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను సో కారం మీరు ఎంత తినాలనుకుంటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను క్రిస్పీగా స్పైసీగా బాగుంటుందని చెప్పేసి సో కారం కూడా యాడ్ చేసినాక జస్ట్ పై పైన ఇలా గరిటెతో మేము తిప్పుకోవాలి
తిప్పుకొని ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుందండి ఎక్కువ కుక్ చేయడం అవసరం లేదు మరి సో బెండకాయలు అనేది ఒకసారి మరి గుజ్జులా అయిపోతా కదా అలా కాకుండా నేను బెండకాయలు ప్యూర్ అలాగే ఉండేలాగా ప్రిపేర్ చేశాను చూడండి పై పైన ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఆసమ్ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది సో కావాలంటే ఇందులో మ్యాగీ మసాలా మ్యాజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్ గా చేశాను సో టేస్టీ క్రిస్పీ చాలా టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి।